ఆయన జిల్లా ఎస్పీ. ఆయన ఏ పని చేసినా చర్చనీయాంశమే. ఆయన పనితీరుకు అవార్డులు వెతుక్కుంటూ వస్తాయి. డే అండ్ నైట్ అసాంఘిక శక్తులు బెండ్ తీయడమే ఆయన టార్గెట్. ముఖ్యంగా మహిళల భద్రతకు రక్షణ కల్పించడమే ఆయన లక్ష్యం. ఇంతకీ ఎవరు ఆ ఎస్పీ అనుకుంటున్నారా? అయితే ఆ ఎస్పీ వర్కింగ్ స్టైల్ ఏంటో మీరు చూడండి. సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్, ఏపీ పోలీస్ శాఖతో పాటు కేంద్ర హోంశాఖలో కూడా మారుమోగుతున్న పేరు ఇది. ప్రకాశం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. 2019 ఎన్నికల టైంలో ఈసీ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా ఎస్పీగా సిద్ధార్థ కౌశల్ బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లాలో ఎస్పీగా తొలిసారిగా పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సిద్ధార్థ కౌశల్ తనదైన స్టైల్లో ఎన్నికలను ప్రశాంతంగా పూర్తి చేశారు. ఎన్నికల వాతావరణం నుంచి రిలీఫ్ అయిన కౌశల్ మొదటి పోస్టింగ్ ద్వారానే తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ నుంచి తన ఆలోచనలకు పదును పెట్టిన సిద్ధార్థ ఐపీఎస్ స్టేషన్లకే పరిమితమైన కింది స్థాయి పనితీరు మెరుగుదలపై దృష్టి పెట్టారు. అనుకున్నది ఆలస్యం, అది ఆచరణలో పెట్టి చూపించారు. ప్రతి స్టేషన్ నుంచి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ని ఎంపిక చేసి వారిని జూనియర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లుగా ఒక టీంను తయారు చేశారు. వాళ్లు పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లలో జరిగే నేరాల్లో దర్యాప్తు బాధ్యతలను వారికి అప్పగించి సక్సెస్ అయ్యారు. ఇక ఎస్పీ సిద్ధార్థ కౌశల్ పనితీరును గుర్తించిన కేంద్ర హోంశాఖ స్కాచ్ అవార్డుకు ఎంపిక చేసింది. పోలీస్ సిబ్బందిని టెక్నాలజీ వైపు పరుగులు పెట్టిస్తున్న ఎస్పీ కౌశల్ ని జాతీయ స్థాయిలో 7వ జి ఫైల్స్ గవర్నెన్స్ అవార్డు, 27వ టెక్నాలజీ ఈ గవర్నెన్స్ అవార్డులు వరించాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా ఒంగోలులో స్వాట్ టీం ఏర్పాటు చేశారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వివిఐపీలు ప్రజల ప్రాణాలను రక్షించేందుకు స్వాట్ టీం పనిచేస్తుంది. ఎంతో సాహసోపేతమైన ఈ రక్షణ దళంలో 60 మందిని టీంగా ఏర్పాటు చేసి వారికి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఉగ్రమూకల దాడి జరిగితే వారిని మట్టుపెట్టడం, వారి చేతుల్లో బందీలుగా ఉన్నవారిని విడిపించడం ఈ స్వాట్ టీం యొక్క ప్రత్యేకత. అయితే దేశంలో చండీగఢ్, బెంగళూరు, ఢిల్లీ వంటి సిటీల్లోనే ఈ స్వాట్ టీంలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో తొలిసారిగా ఈ స్వాట్ టీంను ఏర్పాటు చేసి సీఎం జగన్తో పాటు పోలీసు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందారు ఎస్పీ కౌశల్. దిశ ఘటన తర్వాత రాత్రిపూట మహిళలు ఒంటరి ప్రయాణం చేయాలంటేనే భయాందోళనకు గురవుతున్న పరిస్థితులకు ఎస్పీ సిద్ధార్థ చెక్ పెట్టారు. మహిళలకు రక్షణగా మేమున్నామంటూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశారు. మహిళల భద్రత కోసం రాత్రి వేళల్లో అభయ పేరుతో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేశారు ఎస్పీ సిద్ధార్థ కౌశల్. దేశంలోనే తొలిసారిగా మహిళల రక్షణ కోసం అభయ వాహనాలు ఏర్పాటు చేసి ప్రశంసలు పొందారు. అంతేకాదు, తన ఆలోచనలతో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా బైక్పై రయ్యమంటూ దూసుకెళ్తాడు. ఎక్కడైనా ఏమైనా అసాంఘిక సంఘటనలు జరిగితే స్పాట్లోనే వారి తాటి తీస్తారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా నగరంలోని పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. ఇక శివారు ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవించిన వారిని స్టేషన్లకు తరలించి తనదైన శైలిలో కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎస్పీ చేస్తున్న మంచి పనులపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ అంటే అర్ధాన్ని చెప్పినటువంటి వ్యక్తిగా మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు జిల్లాలో ఉన్నటువంటి అన్ని సమస్యలు చూస్తూనే ఒకవైపు స్టాఫ్ని అంతా అలర్ట్ చేస్తూనే ఇంకా మహిళల కోసం కూడా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. షీ టీమ్స్ని పెంచడం కానీ, అట్లాగే జిల్లాలో సరికొత్తగా అభయ వాహనాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడటం కోసం ఈ అభయ వాహనాలు పనిచేస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మహిళలు కొంతమంది ఉపయోగించుకుంటా ఉన్నారు. దాంతోపాటుగా ఫస్ట్ టైం రావటమే మన జిల్లాకు రావటం, ఇలాంటి ఎస్పీ గారు మన జిల్లాకు రావటం చాలా మంచిదిగా మేము భావిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామన్నారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్. ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు ఎప్పుడైతే భద్రత కల్పిస్తారో పోలీసులపై నమ్మకం పెరుగుతుందని అన్నారు.
ఈ మధ్యన మేము ప్రకాశం పోలీస్ యంత్రాంగ తరఫున కొన్ని కొత్త కొత్త ప్రాజెక్ట్స్ ఇనిషియేట్ చేశాము. మేము కొన్ని పరిపాలన ప్రయోగాలు మొదలు పెట్టాము, ఇక్కడ ప్రవేశపెట్టినాము. దాని గురించి మాకు మంచి సపోర్ట్ వచ్చింది, మాకు బాగా అప్రిసియేషన్ వచ్చింది, అండ్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. ఇట్ మోటివేట్స్ అస్ ఫర్దర్, వెదర్ ఇట్ ఈస్ అవర్ రెస్పెక్టెడ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, వెదర్ ఇట్ ఈస్ అవర్ మినిస్టర్స్, వెదర్ ఇట్ ఈస్ అవర్ సీనియర్ ఆఫీసర్స్, వెదర్ ఇట్ ఈస్ ద మీడియా. అప్రిసియేషన్ విచ్ కమ్స్ టు అస్, ఇట్ మేక్స్ అస్ ఫీల్ వెరీ గుడ్, అండ్ వీఆర్ వెరీ మోటివేటెడ్ అండ్ వెరీ కమిటెడ్ దట్ ఏది కూడా మేము ఇప్పుడు స్టార్ట్ చేసాము అది 100% సక్సెస్ ఉండే విధంగా దాన్ని మేము మన జిల్లాలో అమల్లో తీసుకువస్తాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ విల్ కాంట్రిబ్యూట్ టు వట్ ఎవర్ ఇస్ వాల్యుబుల్, వట్ ఎవర్ ఇస్ ఫౌండ్ యాజ్ అ గుడ్ ప్రాక్టీస్, వీ విల్ కాంట్రిబ్యూట్ టు స్ప్రెడింగ్ ఇట్ ఇన్ ఆర్ స్టేట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఆర్ కంట్రీ యాజ్ వెల్. వీఆర్ డ్యూటీ బౌండ్ టు డూ దాట్. ఇట్ ఈస్ ఆల్సో అవర్ డ్యూటీ టు డూ ఇట్. సో వీఆర్ వెరీ వీ ఫీల్ మోటివేటెడ్ వీఆర్ వెరీ మోటివేటెడ్ వీఆర్ వీ వాంట్ టు డూ మోర్. మొదటిసారి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ కౌశల్ ప్రజల రక్షణ కోసం తనదైన స్టైల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా మహిళల భద్రత కోసం వారికి అండగా ఉంటూ మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ ప్రభుత్వం, పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. ఆయన పనితీరుపై జాతీయ స్థాయిలో ప్రశంసల వర్షం కురుస్తోంది.